అనుకున్నది ఒక్కటి, కానీ జరుగుతున్న పరిణామాలు మరొకటి. జగన్ను ఢీ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఊహించని బిగ్ షాక్ తగిలింది. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఒక్కసారిగా చంద్రబాబు కుప్పకూలిపోయారా అంటే అవుననే సమాధానం ఇప్పుడు బలంగా వినబడుతుంది తెలుగు తమ్ముళ్ళ దగ్గర నుంచి. ఓవైపున రాజకీయాల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు కనుమరుగవుతున్న తరుణంలో జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తామని పదే పదే అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నాయుడుకు టీడీపీ తమ్ముళ్లకు ఒక్కసారిగా షర్మిల గతంలో వీళ్ళ మీద ఆరోపణలు కానీ వీళ్ళపై ఘాటుగా ఎలా బాణం ఎక్కిపెట్టి వెళ్ళిందో ఇప్పుడు గుర్తు తెచ్చుకొని వణుకుతున్నారట. ఇప్పటిదాకా అన్నే నానా ఇబ్బందులు పెడుతున్నారనుకుంటే ఇక నుంచి కాంగ్రెస్లో నుంచి వైఎస్ షర్మిల అటాక్ను ఎలా తట్టుకోవాలి అని తెలియక సతమతం అవుతున్నట్టుగా తెలుస్తుంది అధినేత చంద్రబాబు. అయితే జగన్ లేదంటే చంద్రబాబు నాయుడు అని ఏపీ ప్రజలు అనుకుంటున్న ఈ తరుణంలో ఒక్కసారిగా భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో అడుగు పెడుతుండటంతో చంద్రబాబు ప్లాన్ మంట కలిసే ప్రమాదం స్పష్టంగా కనబడుతుంది. అల్టిమేట్గా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ కూటమిగా వచ్చిన జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ అంతా చెబుతున్నారు. అందులోనూ ముఖ్యమంత్రి జగన్ పార్టీకి కానీ వైసీపీ క్యాడర్కి కానీ వ్యతిరేకత ఉన్న స్థానాల్లో చంద్రబాబు పార్టీ గెలుస్తుంది గతం వరకు. కానీ ఇప్పుడు షర్మిల రాకతో ఏకంగా ఏపీలో ఆ అదృష్టం కూడా చంద్రబాబుకు లేదు. ఇక చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓటు బ్యాంకు కాస్తో కూస్తో కాంగ్రెస్కు పడి ఆ ఓటు సైతం ఆ సీట్లు సైతం కాంగ్రెస్లోకే దూకే ఛాన్సెస్ కనబడుతున్నాయి. టీడీపీ జనసేన ఇద్దరు మొన్న గతంలో 2019 ఎన్నికల్లో 23 సీట్లు ఇవ్వచ్చాయి. ఇక్కడ ఎవరికి వాళ్ళు జనసేన టీడీపీ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గానే పోటీ చేశారు. పవన్ ఒక్కచోట గెలవలేదు. 136 స్థానాలు పోటీ చేసిన పవన్ కేవలం ఒక్క స్థానం గెలిచాడు. ఆ గెలిచిన స్థానం కూడా నిలబెట్టుకోలేదు. ఇక చంద్రబాబు నాయుడు అంటారా 23కే పడిపోయింది గ్రాఫ్. ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు పడుతున్నాయిలే టీడీపీకి పడతాయిలే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేకుండా కాంగ్రెస్ షర్మిలకు పడే ఆస్కారం ఇక్కడ కనబడుతుంది. దీంతో టీడీపీ చంద్రబాబు జనసేన పూర్తిగా మైనస్ అవుతుంది. వాళ్ళు అనుకుంటున్న లెక్కలు పూర్తిగా తారుమారయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ కనబడుతుంది షర్మిల అటాక్తో. అధికారంలోకి రాలేనంత వ్యతిరేకత అయితే ముఖ్యమంత్రి జగన్కు లేదు. అలా అని భారీ మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. కానీ పర్వాలేదు అనేలా మాత్రం జగన్ గెలుపు పొందుతారు ఈ రాబోయే 2024 ఎన్నికల్లో. ఇది క్లియర్గా కనబడుతుంది కూడా. ఇందుకు మెయిన్గా ఏంట్రా ఉదాహరణ అంటే తాను నిరూపించుకున్న తన వ్యక్తిత్వం. ఒక మాట చెబితే ఆ మాట జరుగుతుంది చేస్తాడు అన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా ముద్ర మాదిరిగా పడిపోయింది. ప్రతి మాట జగన్ నిరూపించుకోవడం, సంక్షేమం అనే పెద్ద పీటతో ప్రజలకు నేరుగా బటన్ నొక్కి డబ్బులను నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి విడుదల చేసిన విధానం, ఇంటి ఇంటికి గ్రామ గ్రామంలా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది, ఎవరికి ఆరోగ్యం బాగాలేదు అనేది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోగలగడం, ప్రతి ఇంటికి ఒక వారధిగా ఒక సారథులుగా వీళ్ళందరినీ పెట్టడం, గ్రామ సచివాలయాలు పెట్టడం, నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఇలా ప్రతి స్కీము ప్రతి అడుగు జగన్కు ప్లేస్ అయ్యింది. అందుకే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైసీపీ పార్టీకి చాలా బలంగా గ్రౌండ్ లెవెల్లో నాటకపోయాయి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే పార్టీకి ఇక్కడ ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. కానీ ఇక్కడ వ్యతిరేకత అనే పదం ఎక్కడి నుంచి ఉద్వాసన పలికింది? ఎమ్మెల్యేల నుంచే. జగన్ మొదటి నుంచి చెబుతున్నది అదే, తీసి దొబ్బుతాను నచ్చని ఎమ్మెల్యేని అని. కానీ అలా చేసినప్పుడు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. అదే ఎక్కువ అవుతే పర్వాలేదు, ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాల్సింది ప్రజలు, ఈ ఎమ్మెల్యేలు కాదు. ఆ ప్రజల్లో మాత్రం అంత వ్యతిరేకత అయితే లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడే చంద్రబాబు టీడీపీ పవన్ అందరికీ ఉచ్చు బిగిస్తున్నారు. జగన్ అక్కడ ఒక మాట మీద నిలబడుతూ వెళ్తున్నారు. ఏ మాట మీద నిలబడని పవన్, అసలు పద్ధతి అంటే తెలియని చంద్రబాబు, వీళ్ళిద్దరిని ప్రజలు ఎందుకు నమ్ముతారో చెప్పండి అని ప్రతి సభలో జగన్ ప్రశ్నిస్తున్నాడు. గడిచిన 15 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏమి లేక ఇప్పుడొచ్చి నువ్వు ఏదో చేస్తానంటే ఎందుకు నమ్మాలో చెప్పాలి అని చంద్రబాబు నువ్వు నేరుగా ప్రశ్నిస్తున్నారు ప్రతి సభలో జగన్. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ ఆగమవుతున్నారు. ఇక 2-3 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ నుంచి వచ్చి తాను చంద్రబాబు పవన్ను ఉతికి ఆరేస్తుంటే ఎలా ఉంటుంది? మండిపోతుంది. ఇక వీళ్ళ
ఇదంతా కూడా షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు ప్లస్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో. ఫ్యూచర్ ఏంటనేది పక్కన పెడితే కేవలం ఎన్నికల గురించే మన ప్రస్తావన. ఏదేమైనా షర్మిల ఏపీ వేదికగా అడుగు పెడితే చంద్రబాబు టీడీపీ చాప్టర్ పూర్తిగా క్లోజ్ అవుతుందని, తద్వారా రాబోయే కాలంలో అసలు టీడీపీ ప్రతిపక్షం హోదాలో కూడా ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు పోటీ అంతా ప్రతిపక్ష హోదాకే. అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏపీలో ఎవరు నెగ్గుతారు, ఎవరిది పైచేయి అనేది నిరూపించుకుంటారనుకుంటా. ఏదేమైనా వీళ్ళందరి ఉన్నాడు మా జగన్ మాత్రం ఒక అద్భుత శిఖరంగా ఎదిగాడు, నిలబడ్డాడు, నిలబడతాడు కూడా. వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.